హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసేసి చాలామంది అక్క హార్డ్ వర్క్ వచ్చినప్పుడు మాకు థ్రెడ్ అనేది చాలా చాలా కట్ అవుతూ ఉంది. అన్ని బ్లౌజులు అన్ని డిజైన్స్ బాగా వస్తున్నాయి, కానీ కొన్ని డిజైన్స్కి పర్టికల్గా కట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా, అందుకోసమే ఈ వీడియో అండి. సో ఈ డిజైన్కి థ్రెడ్ అనేది నాకు కూడా చాలా ఎక్కువ కట్ అయిందనమాట, అందుకోసం అని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఇక్కడ వచ్చేసేసి మనకు ఇలాగ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి, థ్రెడ్స్ అంతా కూడా అటాచ్లో ఉన్నాయి, అవునా? సో మనం ఎందుకోసం ఈ అటాచ్లో ఉంది అని చెప్పేసానంటే, నేను థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసాను. సో మనకి ఇక్కడ అటాచ్లో ఉన్న మనకు కొంచెం పని వన్నా కానీ తర్వాత మనకి ఫస్ట్ పని అంతా కూడా నీట్గా ఉండిపోతుంది, ఇంకా తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కూడా మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసేశారు కదా, ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నమాట ఇవంతా కూడా. థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసుకున్నామని చెప్పేసానంటే మనకు ఇదంతా కూడా ఏమీ ఇంకా నీట్గా ఉండిపోతుంది, తర్వాత కూడా మళ్ళీ నీట్ కట్ చేసేసుకోవచ్చు. కానీ ఫస్ట్ పని అయితే మటుకు మనం మిషన్ దగ్గరే ఉండాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట, మనం ఉండాల్సిన అవసరం ఉండదు, ఓకేనా? సో అది ఎలా ఆఫ్ చేసుకోవాలని చెప్పేసేసి అనేది ఆప్షన్ అయితే ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర మిషన్ ఫ్రేమ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇది ప్రెస్ చేయండి, అయినా ఇక్కడ ఎర్రర్ మార్క్స్ అనేవి చేంజ్ చేసేసుకొని మనము ఇక్కడ చేంజ్ చేసినాక ఇక్కడ చూస్తున్నారు కదా థ్రెడ్ కటింగ్, ఓకేనా? థ్రెడ్ కటింగ్ అనేది ఆఫ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేయండి, ఓకేనా? ఆఫ్ చేసేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే కంపల్సరీ ప్రెస్ చేస్తేనే మీకు ఆప్షన్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. మీరు ఇంటూ మార్క్ అని ప్రెస్ చేసినారు అని చెప్పేసేసానంటే ఆప్షన్ అనేది యాక్టివేట్ కాదు, ఓకేనా? సో ఆఫ్ చేసేసుకున్నాక ఓకే ప్రెస్ చేయండి. ఇలాగ ఓకే ప్రెస్ చేసేసుకున్నాక మనకు ఇలాగ ఉండదన్నమాట, టోటల్గా కూడా మనకు థ్రెడ్ అనేది కటింగ్ కాకోకోకుండా మనకి ఇలాగ అటాచ్లో వచ్చేసేస్తుంది. తర్వాత మనం వచ్చేసేసి ఆ థ్రెడ్ ఒకటి మనము నీట్గా కట్ చేసేసుకోవచ్చు, ఓకేనా? లేదని చెప్పేసి అంటే ఆ థ్రెడ్ అనేది కటింగ్ అయిపోయి మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది కదా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినప్పుడు అది సూదిలో నుంచి దగ్గరికి కట్ చేసినప్పుడు మనకు పక్కన పక్కనే డిజైన్ కాబట్టి దగ్గరికి కట్ చేసినప్పుడు మనకు సూదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట దారం. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు థ్రెడ్ కటింగ్ అయ్యింది అనుకుంటాము. సో థ్రెడ్ కటింగ్ అనేది కాదు, నీడిల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగ ఓకే ప్రెస్ చేసేసుకొని స్టార్ట్ చేసుకున్నారనంటే మీకు ఆ థ్రెడ్ కటింగ్ ప్రాబ్లం అనేది పర్టికల్గా కొన్ని డిజైన్స్కి, అన్ని డిజైన్స్ కానీ నేను చెప్పాను, బట్ కొన్ని డిజైన్స్కి మటుకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే మీకు కొంచెం వర్క్ అయితే ఈజీగా ఉంటుంది. అంతే అండి, కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట, అంతే ఇంకా ఏమీ కూడా ఉండదు. సో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమంటే నీడిల్స్, నీడిల్ చాలా 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 ప్రాబ్లం అవుతుంది నీడిల్స్ కూడా. సో తర్వాత వచ్చేసేసి మీకు ఇక్కడ ఇంకొక టిప్ కూడా నేను చెప్తా ఉన్నాను వర్క్ చేస్తే, మీరు పెన్ డ్రైవ్లు అయితే మటుకు కంపల్సరీ ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఒక అమ్మాయి నాగలక్ష్మికి అనే అమ్మాయికి కూడా పెన్ డ్రైవ్లో వైరస్ రావడం వలన పాపం ఇప్పుడు తనవి డిజైన్స్ కూడా మొత్తం కంప్లీట్గా కూడా వేస్ట్ అయిపోయినట్లుగానే డిజైన్స్. కాబట్టి పర్టికల్గా నేను చెప్తున్నాను, యాక్చువల్లీ ఆ అమ్మాయి పాపము ఈరోజు వెళ్ళేసేసి చేపించుకుందాంలే అనుకుందంట. సో అప్పటికే అది మనకు డిజైన్ స్టార్టింగ్ ప్రాబ్లం కూడా వైరస్ రావడం వలన మనకు కంపల్సరీ అయితే మటుకు డిజైన్ అనేది ప్రాబ్లం వస్తుందంట. డిజైన్ ప్రాబ్లం వచ్చేసేసి చిన్నగా మనకు టోటల్గా డిజైన్స్ అన్నీ కూడా కరప్ట్ అయిపోతాయి. సో కాబట్టి కంపల్సరీ పెన్ డ్రైవ్ ఆప్షన్ అయితే మటుకు ఇమీడియట్గా అయితే మటుకు చేసేసుకోండి, ఓకేనా? సో ఇది వచ్చేసేసి మనకు స్లీవ్స్ డిజైన్ అండి, హ్యాండ్స్కి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా, అసలుకి సూపర్గా ఉంది ఆ కాంబినేషన్ కానీ టోటల్గా కూడా. సో చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఇలాగా యాక్చువల్లీ హ్యాండ్స్కి అలాగా లేదనమాట, ఓన్లీ షార్ట్ హ్యాండ్ బార్డర్ అయితే నేను అలాగా టూ పికాక్స్ అనేటివి సెట్ చేసేసాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.